థ్యాంక్ యూ కుప్ప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత వైసీపీ నాయకుల్లో వాపం చూసి బల్బు పెరిగిపోయిందని చెప్పి కూడా టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆరోపిస్తున్నారు ఇదే నారా లోకేష్ వ్యాఖ్యలను స్పందించేందుకు మనతో పాటు డెమోక్ర డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి నారా లోకేష్ గారికి వైసీపీ పార్టీని ఈ రోజున కుప్ప ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాపం చూసి బలుపులాగా ఇదైపోతున్నారు అది వాపో 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 బలుపో కూడా తెలియని పరిస్థితుందంట నిజంగా ఏమంటారు మీరు వారు లోకేష్ వ్యాఖ్యల మీద లోకేషు అయ్యా నువ్వు చాలా జూనియర్ నథింగ్ బట్ చంద్రబాబు నాయుడు నీకు రాజకీయ అవగాహన ఏముంది నువ్వు ఏదో ఒక సామాన్యుడి కన్నా కూడా బలహీనంగా ఉండవు రాజకీయాల్లో అవగాహన లేదు నీకు కుప్పం ఎవరిదది ముప్పై సంవత్సరాల నుంచి మీ అడ్డ అక్కడ అభివృద్ధి ఏం చేయలే మీరు అది కర్ణాటకకి తమిళనాడుకి బార్డర్లో ఉంటుంది వాళ్ళంతా అమాయకులు పాపం వాళ్ళు మిక్స్డ్ కల్చర్ వాళ్ళు మిక్స్డ్ కల్చర్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలుగు కూడా చాలామందికి అర్థం కాదు అసలు నువ్వేదో పెద్ద దైవాంశ సంభూతుడని చంద్రబాబు నాయుడు ఏదో మ్యాజిక్ చేస్తాడని అక్కడ వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతిని చాలా రోజుల నుంచి పాపం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తూ ఉంటే అక్కడ మొక్కలు మలిపించావు ఆ మొక్కలు మరిపించింది అభివృద్ధి అనుకుంటున్నారు వాళ్ళు తెలియక పిచ్చేవాళ్ళు ఇప్పుడు బంగారం పండిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అది చూసి చంద్రబాబు నాయుడు ఏంది గడ్డి మలిపించాడు జగన్మోహన్ రెడ్డి గారు బంగారం పెడతా ఉన్నాడు మనకి అమ్మ ఇంత తేడా ఉందా అని ఒక ఆలోచన చేశారు అంతా కూడా అమ్మో ముప్పై సంవత్సరాలు మనం మోసం మోసించాడు చంద్రబాబు నాయుడు కేవలం వాళ్ళ సామాజిక వర్గం ఎవరైతే ఉండారో ఆ కులానికి సంబంధించిన వాళ్ళని అభివృద్ధి చేసుకుంటున్నాడు మన ఇక్కడ ఓట్లు లెప్పించుకొని పోతున్నాడు కుప్పం గురించి పట్టించుకోవట్లేదు కనీసం ఇక్కడ ఒకళ్ళు పదవి కూడా రాలేదు ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇవాళ కుప్పంలో కనీసం ఒకళ్ళకి చిన్న పదవి కూడా ఇవ్వాలి ఇంత పెద్ద రాష్ట్రంలో అక్కడ ఒక నీటి పారుదల కార్యక్రమాన్ని కానీ ఒక జలయజ్ఞాన్ని కానీ ఏం చేయలేదు ధనయజ్ఞమే చేసుకున్నావు నువ్వు అడ్డం పెట్టుకొని అది జనం గుర్తించారు చెప్పులతో కొట్టారు కుప్పంలో కుమ్మేశారు నీకు డబ్బులు వంద కోట్లు కాదు అసలు డబ్బులు ఏమి ఇవ్వకపోయినా కూడా స్వచ్ఛందంగా స్వతంత్ర పోరాటంలో బయటకు వచ్చినట్టుగా వస్తూ ఉన్నారు మీద వ్యతిరేకంగా అసలు మిమ్మల్ని ఇంకా పరాభవం చేస్తారు ఇంకా ఘోరంగా వ్యక్తిగతంగా మిమ్మల్ని అమ్మటపడి అమ్మటపడి కుమ్ముతారు మానుకో నాయన నీ నోటికి అడ్డు అదుపు లేకుండా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో చంద్రబాబు నాయుడు నీ కొడుకే నీకు నక్షత్రకుడు నీ పార్టీ పతనమైపాటానికి నారా లోకేషే నువ్వు మతి భ్రమించింది నీకు వయసు అయిపోయింది పిచ్చోడు లేకుండా పెద్దిరెడ్డి అంట ఆయన అంట ఈ రిగ్గింగ్ చేసేదానికి మంత్రిని చేయాలనంట ఆడలేక మధ్యలో ఓడని మగుణుని కొట్టి మోసాలకెక్కినట్టుగా సిగ్గు ఎగ్గు లేకుండా మీకు మతి భ్రమించి ప్రజాస్వామ్యంలో ఎవరు ఓట్లేసి గెలిపించుకుంటారో వాళ్లే ప్రజాపాలకులు మీకు ఆ మాత్రం కూడా ఇన్నిత జ్ఞానం లేకుండా నువ్వు మంగళగిరిలో ఓడిపోయావు కదా సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు జాతీయ ప్రధాన కార్యదర్శి అసలు ఎవడిచ్చాడు నీ బాబు ఇచ్చాడు నీకు నువ్వు ప్రజలు ఇచ్చారా నీకు ప్రజలు ఇక్కడ చెప్పులతో కొట్టారు కదా మంగళగిరిలో ఇంకా సిగ్గు లేదు మీకు ఇంకా ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని ఊదర కొడతా నారా లోకేష్ గురించి ఈనాడులో జ్యోతిల్లో పతాక వేస్తున్నారంటే ఆ పత్రికల యొక్క స్టాండ్ ఏందో తెలుసుకోవాలా వాళ్ళ కుల పిచ్చేందో తెలుసుకోవాలా వాళ్ళ మత పిచ్చేందో తెలుసుకోవాలా ఈ రోజున వాళ్ళకి ఆర్థిక ఉగ్రవాదుల్లాగా అరాజక శక్తుల్లాగా ఈ రాష్ట్రంలో అద్దాబు లేకుండా ఆంబో తెద్దుల్లాగా ఏది పడితే అది మాట్లాడతా ఈ పట్టాభిలాగా మాట్లాడి ఒళ్ళంతా గుళ్ళం చేపించుకొని నారా లోకేష్ కూడా నెక్స్ట్ రెండో పట్టాభిలాగా తయారయ్యాడు కబడ్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకో నారా లోకేష్ నీకు బాగా ఈ మధ్య కొవ్వు తగ్గించుకున్నావు నీకు మతి ప్రేమించింది బ్యాలెన్స్ పోయింది మీరు ఎప్పటి నుదవుతుందో కుప్పంలో పోలీసులను అడ్డం పెట్టి అధికారులను అడ్డం పెట్టి ఒక గోండా లాగా దొంగోట్లతో గెలిచారు అది ఒక గెలిపిన నారా లోకేష్ అంటారు నిజంగా పరిస్థితుందా కుప్ప ఎన్నికల్లో ఈ రోజున కుప్పంలో చంద్రబాబు చంద్రబాబు నాయుడిని ఆయన కొడుకుని తరిమి తరివి కొట్టారు కుప్పం ప్రజలు దొంగ ఓట్లేస్తే ఆ విధమైనటువంటి మెజార్టీ వచ్చి ఆ ప్రాంతం గెలిచిందో లేదనుకుంటే మరి మీరన్నట్టు కోటాను కోట్ల రూపాయలు కురిపించారో అనేది వాస్తవాలు ఏంటనేది మాట్లాడుకుంటే గనక ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉందనేది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎందుకంటే నిన్ను నీ బాబుని మాకు అవసరం లేదురా బాబు అని పంపించేస్తే పంపించినటువంటి తీర్పు అది ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడాను ఏ ఎక్కడ ఎలక్షన్స్ పెట్టినా కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు తీర్పు ఏ విధంగా ఉంటదనేది ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకో అక్కర్లేదు నీకు మీ నాన్నకి ఎవరికైనా కానీ ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కుప్పం ప్రజలు మీకు ఎక్స్పైరీ డేట్ అనేది ప్రకటించేశారు ఇక రాష్ట్రం నుంచి మీరు తట్టాబుట్ట సర్దుకుంటే మంచిదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఏ లోకేష్ మాట్లాడే విధానం అయితే మార్చుకోవాలి కుప్పం ప్రజలు ఇప్పటికే జగన్ ఏదైతుందో నారా లోకేష్ కానీ తన తండ్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోయింది ఇక మీ పరిస్థితి అయిపోయింది తట్టాపుటా సర్దుకునే మళ్ళీ హైదరాబాద్ పారిపోవడం మంచిదని చెప్పి కూడా సుభాషంగా చెప్తున్నారు కెమెరామెన్ రవితో రాజ్ కమల్ ప్రజా న్యూస్ రైడ్ అమరావతి